ఇప్పుడు దాకా మనం చాలా కేసెస్ చూసాము. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఒక సెక్షువల్ రిలేషన్షిప్లో ఎంటర్ అయినాక తర్వాత మోసం చేసి పెళ్ళి వద్దు ఏమొద్దని వదిలేసి వెళ్ళిపోయే సిట్యువేషన్స్లో ఉమెన్కి డెఫినెట్గా రైట్స్ ఉన్నాయి. లా ఉమెన్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఉమెన్ సెంట్రిక్ లాస్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న సిట్యువేషన్స్ కాలం మారే కొద్దీ చాలామంది ఉమెన్ కూడా అబ్బాయిని మోసం చేస్తున్నారు, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అలా అని చెప్పి సెక్షువల్ రిలేషన్షిప్స్లో ఎంటర్ అయినాక అమ్మాయిలు వేరే వాళ్ళతో వెళ్ళి పెళ్లి చేసుకొని, అలాంటి సిట్యువేషన్స్లో అబ్బాయిలు ఏం చేయొచ్చు? బికాస్ కంప్లైంట్ ఇస్తే చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అసలు తీసుకోవట్లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే లాలో ఉన్నా కూడా, కానీ బికాస్ అది ఉమెన్ జెండర్ స్పెసిఫిక్ లా కాబట్టి మెన్కి ఏముంటుంది ఏం చేయొచ్చు అలాంటి సిట్యువేషన్లో డెఫినెట్గా తప్పు తప్పే, అది మెన్కి ఉన్నా ఉమెన్కి ఉన్నా. సో మెన్కి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా జడ్జ్మెంట్స్ ప్రకారంగా, లాలో లేకపోయినా స్పెసిఫిక్గా జడ్జ్మెంట్స్ ప్రకారంగా ఇప్పుడు రీసెంట్గా కేరళ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మెన్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒఫెన్సే, మీరు వాళ్ళని బాధ పెట్టినా ఇట్లా ప్రేమించినా వాళ్ళకు కూడా ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అట్లా వదిలేస్తే కూడా మెన్కి కూడా రైట్ ఉంటుందని చెప్పేసి, సో ఆ బేసిస్ పైన ఒక మెన్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు ఉమెన్ పైన, చీటింగ్ కేస్ వేయచ్చు, లేకపోతే పెళ్లి చేసుకుంటా ప్రేమలో అని చెప్పేసి మోసం చేసి కొన్ని మందికి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా అలాంటి ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఏం చేయచ్చు అనేది స్పెసిఫిక్గా హైకోర్టు జడ్జ్మెంట్స్ ప్రకారంగా కూడా మెన్కి రైట్ ఉంది. మెన్ కూడా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు, కంప్లైంట్ వేయచ్చు, ఆ అమ్మాయి పైన యాక్షన్ తీసుకోవచ్చు. ఆమె ఏమైనా ఫైనాన్షియల్ డీలింగ్స్ చేస్తే ఆ రిటర్న్ ఆఫ్ అమౌంట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఆమె ఏమైనా మీకు ఇట్లా హరాస్మెంట్ చేసి ఇలా బాధ పెడితే ఆ డీటెయిల్స్ కూడా మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు అని చెప్పేసి చాలా హైకోర్టు జడ్జ్మెంట్స్ ఇచ్చాయి. సో మీకు ఆ రైట్ ఉంది, ఆ ప్రొటెక్షన్ ఉంది. యాజ్ పర్ సెక్షన్ 377 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ఇది సాడమీ పైన అనే కాన్సెప్ట్ అండి. ఉమెన్ అన్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఏమైనా మెన్ వాళ్ళకి హెరాస్ చేసినా దీనిపైన బేసిస్ పైన వెళ్ళొచ్చు అనేసి. కానీ అదే ఒక మెన్ని అట్లా ఉమెన్ హెరాస్ చేసినప్పుడు లా అయితే స్పెసిఫిక్గా లేదు. సో ఈ జడ్జ్మెంట్ ప్రకారం కూడా కేరళ హైకోర్టు ఇది జెండర్ బయాస్ ఉంది, అలా ఎలా ప్రొటెక్షన్ ఉమెన్కి ఇస్తారు? మెన్కి ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఒఫెన్సే కాదు, కానీ ఉమెన్కి ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఒఫెన్స్ ఎలా చేస్తారు అని చెప్పేసి. కానీ ఈ సెక్షన్లో ఒక విచిత్రమైనది ఏంటంటే చాలామంది మనం ఓన్లీ మెన్ ఇంకా ఉమెన్ తరఫున మాట్లాడతాము, కానీ ఒక మెన్ ఇంకో మెన్కి హెరాస్ చేసినప్పుడు కూడా ఈ స్పెసిఫిక్ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.